మెగావాట్ల ఉత్పత్తి చేసే సామర్థ్యం అంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి. 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని కాపాడడమే కాకుండా తన సహ ఉద్యోగుల ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలను ఈరోజు పరిచేస్తున్నారు. అలాంటి సమర్థవంతమైన ఉద్యోగిని కోల్పోవడం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. ఈరోజు సమర్థవంతమైన అధికారిని కోల్పోవడమే కాకుండా వారి అత్తగారు ఊరు కొత్తులపల్లి, మా ప్రాంతం వాళ్ళు, మా వాళ్ళు, మా సంజీవ్, వారి కుటుంబం, కీర్తిశేషు జయపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితం. అలాంటి వాళ్ళని కోల్పోవడం వ్యక్తిగతంగా కూడా మాకు చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ సందర్భంలో ప్రమాదం జరిగే కంటే 6 గంటల ముందే మీకందరికీ తెలుసు, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ తెలుసు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గరికి వెళ్ళి చైర్మన్ గారికి నేను ఫిర్యాదు చేసిన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కొద్దిమంది వ్యక్తుల కుట్ర వల్ల శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సంస్థ అక్కడున్న మొత్తం యంత్రాలను విధ్వంసం చేయడానికి కుట్ర జరుగుతుంది, నిర్లక్ష్యం జరుగుతుంది. అక్కడ ఉన్న అధికారులు, అక్కడ పనిచేసే ప్రత్యక్షంగా పనిచేసే అధికారులు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే నీళ్ళన్నీ కూడా చిట్లొచ్చి ఈ ట్రాన్స్ఫార్మర్ల మీద, ఇక్కడ విద్యుత్ తీగల మీద పడుతున్నది కాబట్టి షార్ట్ సర్క్యూట్కు మొత్తం కాలిపోయే ప్రమాదం ఉంది. హైదరాబాద్ నుండి నిపుణులైన సాంకేతిక నిపుణులను తక్షణమే పంపించండి అని చెప్పి లేఖలు రాసినా కూడా ఇక్కడ పైన ఉండే సీఎండి ప్రభాకర్ రావు గారు, షాఖకు సంబంధించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు నిర్లక్ష్యం వహించడం వల్ల సాంకేతిక నిపుణులను తక్షణమే అక్కడ శ్రీశైలానికి పంపించకపోవడం వల్ల ఈ ప్రమాదానికి కారణమైంది. ఇది ప్రమాదవశాత్తు ప్రమాదం జరగలే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది, ప్రభుత్వం యొక్క తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కోల్పోయిందేమీ లేదు, కానీ అక్కడ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, కుమారి ఫాతిమ కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, 9 మంది నిండు ప్రాణాలను వయసులో ఉన్నోళ్ళు కోల్పోవడం అనేది నిజంగా హృదయ విదారకమైన సంఘటన. అనుకోకుండా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడం అనేది మనం ఊహించకుండా జరిగే సంఘటన. కానీ ప్రమాదం ఉందని ఊహించి నివేదికలు ప్రభుత్వానికి పంపించినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనను ప్రభుత్వ హత్యలుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, సీఎండి ప్రభాకర్ రావు గారి మీద IPC 302 ప్రకారము కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఉన్నతాధికారులుగా, మంత్రులుగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్ల 9 మంది ప్రాణాలు బలిగొనడమే కాకుండా 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి విధ్వంసం కావడానికి వీళ్ళ నిర్లక్ష్యమే కారణము. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యక్తులను మంత్రులుగా, సీఎండీలుగా చంద్రశేఖరరావు గారు కొనసాగిస్తున్నారంటే నైతికంగా చంద్రశేఖరరావు గారిదే బాధ్యత. గతంలో చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు ఎంతోమంది మంత్రులు రాజీనామాలు చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే ముఖ్యమంత్రి గారు CBCID విచారణకు ఆదేశించి చేతులు దులుపుకున్నాడు తప్ప ముఖ్యమంత్రి గారు జరిగిన సంఘటనను పరిశీలించడానికి కూడా అక్కడికి వెళ్ళలేదు. అంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో, మీరు చూడండి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కానీ పెద్ద ఆయన రోసే గారు 80 ఏళ్ళ వయసులో 2009 వరదలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా అలంపూర్కి వెళ్ళి అక్కడ వరదలను, కర్నూలు అలంపూర్లో వరదలలో చిక్కుకున్న వాళ్ళని 80 ఏళ్ళ వయసులో రోసే గారు అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి
ముఖ్యమంత్రిగా అక్కడ జరిగిన నష్టాన్ని అక్కడ బాధితులను పరామర్శించి తక్షణమే చర్యలు తీసుకున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాల్సిన పనిలే. సంఘటన జరిగిన మరుక్షణం సాంకేతిక నిపుణుల కంటే ముందే ముఖ్యమంత్రులు అక్కడ వాలి ఆ సమస్యను పరిష్కరించడానికి అక్కడ పర్యవేక్షణ చేసి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడానికి గతంలో ఆ ముఖ్యమంత్రులు పనిచేశారు. మరి ఈరోజు దురదృష్టం, చాలా సమర్థుణ్ణి, ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న, అన్నిట్ల తెలంగాణనే నెంబర్ వన్ అని చెప్పే కేసీఆర్ గారు సంఘటన జరిగి ఇన్ని రోజులైనా సంఘటన జరిగిన స్థలానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరిశీలించలేదు. కనీసం అందులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు హైదరాబాదులోనే ఉన్నాయి, కేసీఆర్ గారికి కూతవేటి దూరంలో ఈ కుటుంబాలు ఉన్నాయి. కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి కుమారుడు కానీ ఈ కుటుంబాలను ఓదార్చడానికి కానీ, భరోసా ఇవ్వడానికి కానీ, లేదా ప్రభుత్వం వైపు నుంచి ఆ కుటుంబాలను ఏ రకంగా ఆదుకుంటారో చెప్పడానికి కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రాలేదంటే అసలు వీళ్ళు మానవత్వం ఉన్న మనుషులా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మానవత్వం ఉన్నవాడు ఎవడైనా, మనిషి అనేవాడు ఎవడైనా ప్రభుత్వంలో ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 9 మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తక్షణమే అక్కడికెళ్ళి దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఈ దుర్ఘటనకు కారకులైన వాళ్లను తక్షణమే అరెస్టు చేయించి ఆ కుటుంబాలను కలిసి పరామర్శించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. తన బాధ్యతను నిర్వహించకపోవడమే కాదు, కనీసం ఆ మంత్రిని, ఆ ఉన్నతాధికారులనన్న వాళ్ళ కుటుంబాలను కలవడానికి పంపించలేదంటే ఈ రాష్ట్రంలో ఎంత రాక్షస పాలన కొనసాగుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నిన్నటికి నిన్న కనీసం మేమైనా వెళ్ళి అక్కడ జరిగిన సంఘటన వివరాలు తెలుసుకొని బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి దుర్ఘటన నుంచి బ్రతికిన వాళ్ళను కలిసి మాట్లాడి ఎలా ప్రమాదం జరిగిందో కనుక్కొని అధికారులకు వివరిద్దామంటే మేము అక్కడికి వెళ్తే పోలీసులను పెట్టి నిర్బంధించి, పోలీస్ స్టేషన్లలో బంధించి అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా ఇంటి దగ్గర తెచ్చి మా గేటుకు తాళం వేసిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నడుస్తలేదు, పోలీసు రాజ్యం నడుస్తుందనే సంగతి ఈ సందర్భంగా తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ దుర్ఘటనకు సంబంధించి విస్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈరోజు ఈ సంఘటనలో మరణించిన ప్రతి వాళ్లకు 1,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. నిన్నగాక మొన్న వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్లో చనిపోతే అది ప్రైవేట్ కంపెనీ, చనిపోయింది సామాన్య ప్రజలు, అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రంలో 1,00,000 రూపాయలు సామాన్యులకు కూడా నష్టపరిహారం ఇచ్చారు. ఇక్కడ ఈ సంఘటన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ జగదీశ్వర రెడ్డి గారి మెడదోరుల వల్ల ఈ సంఘటన జరిగింది. వీళ్ళు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ చదువుకున్న సమర్థవంతమైన అధికారులు. ఇవాళ ఫాతిమ 24 సంవత్సరాలలో 21 సంవత్సరంలో ఏఈగా జాయిన్ అయిందంటే ఆ అమ్మాయి ఈఎన్సీగా రిటైర్ అయ్యి ఈరోజు డీఈగా ఉన్న శ్రీనివాస్కు ఇంకా 2002లో ఉద్యోగం వచ్చిందంటే 18 సంవత్సరాలు తన ఉద్యోగ కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇంకొక 18 సంవత్సరాల సర్వీస్ ఉందంటే అతను కూడా ఈఎన్సీ వరకు ఈరోజు ఒక ఉన్నతాధికారిగా ఎదిగేవాడు. అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన వీళ్లకు 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వమంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టున్నది, ఒక మాట కూడా మాట్లాడలేదు. అదేవిధంగా కుటుంబంలో కూడా అదే హోదాతో ఉద్యోగం ఇవ్వాలి, ఒక 500 గజాల ప్లాట్ ఇవ్వాలి. ఈ దుర్ఘటనకు కారణమైన ప్రభుత్వ అధికారులే కాకుండా మంత్రుల మీద కూడా విచారణ జరగాలంటే సిబిఐ విచారణకు ఆదేశించి నిష్పక్షపాతంగా విచారణ జరిగి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయినా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఏది ఏమైనా ఈరోజు 1,00,000 రూపాయల నష్టపరిహారం గురించి, వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం గురించి, వాళ్ళకు ఒక 500 గజాల ప్లాట్ హైదరాబాద్లో ఇచ్చే విధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దోషులను శిక్షించాలంటే సిబిఐ విచారణ జరగాలి. ఇందులో ఉన్న మంత్రుల, ముఖ్యమంత్రి లేకపోతే ఇతర ఉన్నతాధికారుల పాత్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా, నిర్లక్ష్యంగా ఏదున్నా తీర్చి వాళ్ళని శిక్షించి IPC 302 ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే విధంగా రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలల్లో ఈ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా
మా ప్రాంతం వాళ్ళు చనిపోయినరు. మా సొంత ఏరియా అచ్చంపేట, అక్కడ ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈరోజు దీని మీద పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా ఈ సంఘటనలో మరణించిన శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నది. కుమారుడు 9వ తరగతి, కుమార్తె 7వ తరగతి జరుగుతుంది, చదువుతున్నది. వాళ్ళ చదువులకు సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి, ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి, వాళ్ళకు ఒక సంపూర్ణమైన నమ్మకం భరోసా కల్పించడానికి మేము హామీ ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ సంఘటనలో వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారికి కూడా మేము రిపోర్ట్ పంపించినాం. వాళ్ళు కూడా రేపు పార్లమెంట్లో ప్రస్తావించే విధంగా చర్యలు తీసుకుంటాం. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన మహమ్మద్ అలీ షబీర్ గారికి సంపూర్ణమైన అనుభవం ఉంది. దీనికి సంబంధించి వారు కూడా కొన్ని అంశాలను ప్రస్తావిస్తారు. ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేయాలా, మంత్రుల యొక్క బాధ్యత ఏంది అనేది కూడా తెలిసిన వాడిగా వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ముందు 6 గంటల ముందే ఆయన కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నారు. అక్కడ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.